आंध्र प्रदेश में मुनपल एन कौंटिंग मेजारिटी मुनपालिटी वैसीपी दूकड़ स्पष्ट कपड़के नलब रे मुनपालिटी वैसीपी कईवसम चुस्की तूर्प गोदावरी जिले में अमलापुर नाग वार्ड जनसेन अभ्यर्थु विजय साधार विशाख यलमंजिल मुनपालिटी बालेट बाक्स विशाख उक्कु आंध्र हक अने निनाद रासा पत्र उ दी तो बालेट पत्र अधिकार वेड़चेस इक विजयनगर जिला पार्वतीपुर उद्रिक्तता चोटु चेसुकुंदी एमएलए जोगारावुनु पोलिंग केंद्रंलोकि अनुमतिंचारनि टीडीपी एमएलसी जगदीश्वरराव कूडा पोलिंग केंद्रंलोकि वेल्लेंदुकु प्रयत्निंचगा पोलीसुलु अड्डुकुन्नारु दींतो परिस्थिति उद्रिक्तंगा मारिंदी घटनास्थलिकि डीएसपी चेरुकोनि एमएलए जोगारावु एमएलसी जगदीश्कि सर्दि चेप्पि अक्कडि नुंचि पंपिंचारु विजयवाड नगरपालक संस्थ एन्निकल ओट्ल लेक्किंपु कोनसागुतुंदि 45వ డివిజన్లో టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు 9వ వార్డులో కూడా ఆయన విజయం సాధించినట్లుగా తెలుస్తుంది గుంటూరులో ఇప్పటివరకు 24 డివిజన్లలో ఫలితాలు వెలువడగా అందులో వైసీపీ 19 టీడీపీ 3 జనసేన 1 వార్డుల్లో గెలుపొందారు ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయాన్ని సాధించారు రైట్ మనతో పాటుగా వైసీపీ అధికార ప్రతినిధి అద్దెపల్లి శ్రీధర్ గారు కూడా జనరల్ శ్రీధర్ గారు చూస్తున్నాం ఓవరాల్ గా చూసుకుంటే మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్కి సంబంధించి ముందుగానే మనం మాట్లాడుకున్నట్లుగా ఇందాకే ఒక హింట్ వచ్చింది వాళ్ళు చెప్పిన మాటలోని ఓవరాల్ గా చూస్తే ఊహించిన దానికంటే చాలా ఎక్కువ వచ్చిందేమో ప్రతిపక్షాలు భావించిన దానికంటే చాలా తక్కువ వాళ్ళకి వచ్చేమో అని అనిపించలేదు సో ఎలా చూడాల్సి ఉంది ఈ విజయాన్ని అంటే సహజంగా మనం ప్రాక్టీస్ కానీ లేకపోతే హోంవర్క్ ఏ విధంగా చేసుకుంటాం నేను సానియా మిర్జాని నిజాం క్లబ్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు చూశాను వాళ్ళ ఫాదర్ తీసుకొచ్చిన అమ్మ యంగా ఉండేటప్పుడు నేను క్లబ్కి వెళ్ళి నేను అప్పుడు దెన్ షీ వాస్ రెగ్యులర్లీ మనం ఎప్పుడు వెళ్ళినా క్లబ్కి షీ ఇస్ టు ప్రాక్టీస్ ఇన్ నిజాం క్లబ్ మార్నింగ్ ఈవినింగ్ అంటే అంత కమిటెడ్ ఉన్నది తదనంతరం నాకు కఠోర దీక్ష అనుకోవచ్చు అంటే కమిట్మెంట్ దెన్ తర్వాత నాకు కజిన్ అవుతుంది పీవీ సింధు ఫాదర్ గోపి పుల్లెల గోపిచంద్కి వెళ్ళి అకాడమీకి వెళ్ళి నేను కంటిన్యూగా 4-5 ఇయర్స్ చూసేవాడిని పీవీ సింధు అప్పుడు నెమ్మది నెమ్మదిగా గ్రో అవుతున్నది షీఈస్ అచీవింగ్ ఆమెతో పాటు సైనా నెహ్వాల్ కూడా ఉండేది ఇంకో 10 మంది అమ్మాయిల అబ్బాయిలు కూడా టాప్ శ్రీకాంత్ కానీ ఒక 1/2 డజన్ మంది ఉన్నారు వీళ్ళందరికీ విడిగా ట్రైనింగ్ ఇచ్చారు ఫారెన్ కోచెస్ ఉండే గోపిచంద్ ఉండేవారు సో పీవీ సింధు ప్రాక్టీస్ చేసినప్పుడు ఇండివిజువల్గా అమ్మాయి కదా షీ స్టాల్ 6 ఫుటర్ ఆల్మోస్ట్ సో అమ్మాయి సింగిల్గా స్పేరింగ్ అంటారు ఒక పార్ట్నర్తో ఒక స్టేజ్ దాటిన తర్వాత నేను ఎప్పుడు పీవీ సింధు ప్రాక్టీస్ చేసినా కూడా అవతల పక్క ఇద్దరు అబ్బాయిలు కానీ ఇద్దరు అమ్మాయిలు కానీ ఉండేవారు లేకపోతే ముగ్గురు అబ్బాయిలుగా ముగ్గురు సో అంటే అవతల పక్క ముగ్గురు ఉన్నా కూడా పీవీ సింధు ఇటుపక్కనే షటిల్ ఆడినప్పుడు ద స్పీడ్ విత్ విచ్ రియాక్షన్ కానీ అంటే ముగ్గురుతో పోటీ పడ్డం వాళ్ళు ప్లేయర్సే కోచెస్ కూడా చేశారు సో ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ రిజల్ట్ మనం డెఫినెట్లీ అవార్డ్స్ రివార్డ్స్ మెడల్స్లో వస్తాయి సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు పీవీ సింధులాగా ఒక పక్క చేస్తున్నప్పుడు అటుపక్క జనసేన పవన్ కళ్యాణ్ బీజేపీ సోమవీరాజు గారు చంద్రబాబు నాయుడు గారు సిపిఐ రామకృష్ణ వీళ్ళందరూ పోటీ పడినా కూడా వన్స్ యూ హ్యావ్ డెవలప్ దట్ స్కిల్ కెపాసిటీ ఏ విధంగా అయితే గేమ్లో ఉంటుందో ఏ విధంగా స్కూలు కాలేజీలో రెగ్యులర్గా చదువుకున్న పిల్లలకి ఏ విధంగా మంచి రిజల్ట్స్ వస్తాయి అదేవిధంగా రెగ్యులర్గా చదువుకునే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధంగా స్కూలు కాలేజీలో మంచి రిజల్ట్స్ వస్తుందో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అదే రిజల్ట్ యాంటిసిపేట్ చేసాం అదే రిజల్ట్ వస్తున్నారు తక్కువ చేసి చూడడం కొంతమంది విశ్లేషకులు 2-3 ఛానల్స్లో మాట్లాడడం జరిగింది మీ దగ్గర ఏమంటున్నారంటే పార్టీ ప్రతినిధులు కూడా రూరల్ ఓటింగ్ కంటే అర్బన్ ఓటింగ్ తెలివైన వాళ్ళు అంట అవును నేను కాదు అని ఖండించాను ఎందుకనంటే అన్ని ఛానల్స్ వచ్చి సోషల్ మీడియా వచ్చిందా పత్రికలు వచ్చిన తర్వాత ఆ వ్యత్యాసం లేదు ఇద్దరికీ కూడా అదే చతురత ఉంది అదే విధంగా వాళ్ళకి ఒక సూత్రం ఉంటుంది ఆ సూత్ర ప్రకారంగా ఓట్లు వేస్తారు రెండో అంశం ఏంటంటే ఒకటి మటుకు నేను ఒప్పుకునేది ఏంటంటే రూరల్ ఓటింగ్తో పోలిస్తే అర్బన్ ఓటింగ్ తక్కువ శాతం వస్తుంది అది అనేక కారణాల వలన వాళ్ళు హాలిడే కింద ట్రీట్ చేస్తారా లేకపోతే కమిట్మెంట్ లేదా లేకపోతే అవంతా నెగిటివ్ షేడ్లోకి వెళ్ళను ఆ వ్యత్యాసం భారతదేశం మొత్తం ఉంది హైదరాబాద్ ఉమ్మడి మన హైదరాబాద్ క్యాపిటల్ కింద తెలంగాణ జిహెచ్ఎం సెలక్షన్ 50% ప్లస్లోకి వెళ్ళింది మన అర్బన్ ఓటింగ్ కూడా కొంచెం తగ్గింది కంపేర్ టు రూరల్ ఓటింగ్ జనరల్ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్కి అత్యధికంగా కలిసి వచ్చినప్పుడు అత్యధికంగా ఓటింగ్ ఉంటుంది భారతదేశం మొత్తం మళ్ళీ ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ విడిగా వచ్చినా కూడా ఓటింగ్ జరగదు సో జనరల్ ఓటింగ్ శాతానికి ఓటర్కి జ్ఞానం అజ్ఞానం ఆ రీజనింగ్ కరెక్ట్ కాదు అది స్పెషల్లీ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు మిగతా వాళ్ళు కూడా అది నేను ఖండిస్తున్నాను రెండోది ఏంటంటే మమ్మల్ని ఎన్నుకుంటే వైఎస్ఆర్సీపీని ఎన్నుకుని వైఎస్ఆర్ గెలుపుని తక్కువ చేసే విధంగా డబ్బులు ఉపయోగించారు మద్యం ఉపయోగించారు పవర్ ఉపయోగించారు పోలీస్ ఫోర్స్ ఉపయోగించారు అరే
మీరు పార్టీ వ్యక్తి కాదు, మీరు పార్టీ జూమ్లోనో ప్రెస్ మీట్లలోనో ఇక్కడి నుంచి మాట్లాడితే కదా మీ కార్యకర్తలకి భరోసా ఇవ్వండి. ఇప్పుడు జనరల్గా రాజకీయం ఏం జరుగుతున్నదంటే ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రివ్యూ మీటింగ్లో కానీ క్యాబినెట్ మీటింగ్లో మన మంత్రులందరూ మీరు గెలిపించుకుని రావాలి, ఒకటి ఎమ్మెల్యేలందరూ గెలిపించుకుని రండి అని. అదేంటిది జగన్మోహన్ రెడ్డి గారు అలా టార్గెట్ పెడతారు తప్పిండి, మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సోమవీరోజు ఓడిపోయారండి అంటారు వాళ్ళ కార్యకర్తల్ని. ఒకటి, రెండోది మీరు అందరూ భరోసా ఇవ్వండి మన కార్యకర్తలకి. అంటే యూజువలీ తెలుగు రాష్ట్రాల్లో లేదా ఆంధ్ర రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎంపీ అవ్వడానికి వీళ్ళందరూ చతురత కానీ లేకపోతే వాళ్ళు మమకారం చూపిస్తున్నారు. అదే కానీ అదే పార్టీలో కార్యకర్త ఒక కార్పొరేటర్ కానీ ఒక మున్సిపల్ కమిషనర్ చైర్మన్గా కానీ జిల్లా పరిషత్ మెంబర్ జడ్పీటీసీ ఎంపీటీసీ చైర్మన్ అవ్వాలంటే మటుకు దానికి సహకరించట్లేదు వీళ్ళందరూ కూడా. సరే జనసేన వదిలేండి, బీజేపీ వదిలేండి, కమ్యూనిస్ట్ సిపిఐ రామకృష్ణ వదిలిపెట్టండి. తెలుగుదేశం అయితే పవర్లో ఉంది కదా, మొన్న 14 నుంచి 19 వరకు ఎంజాయ్ చేశారు కదా పవర్. అండ్ మేము చాలా అంశాలు లేవనెత్తాం, వాళ్ళు బాగా డబ్బులు సంపాదించారు. చూడండి వాళ్ళు రాజకీయంగా వాళ్ళు గెలవడానికి ఉపయోగించుకుంటారు కానీ కార్యకర్తలకి ఎలక్షన్ కోడ్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా 10 లక్ష 50 వేలు 30 వేలు అంతే కదా, 2-3 లక్షల దాకానే ఉన్న లిమిట్లు. ఆ చేయూతనిస్తే వాళ్ళు నిజంగా చైతన్య పరులు అయితే మాకు పోటీ ఇవ్వగలరు. వీళ్ళు ఎవరు చేయూతని ఎవరు కింద క్యాండిడేట్లకి కబుర్లు చెప్తారు, ఎక్స్పోజ్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు భరోసా ఇవ్వరు. వీళ్ళు ఇంట్లో కూర్చుంటారు, హైదరాబాద్లో కూర్చుంటారు, మాట్లాడతారు. ఇప్పుడు నేను ఉన్నాను ఈరోజు స్టూడియోలో 4 ఛానల్స్లో ఎందుకు మాట్లాడుతున్నానంటే నాకు రాజమండ్రిలో ఎలక్షన్ లేదు కాబట్టి. దానికి దీనికి వ్యత్యాసం ఉన్నది కదా, మీరు ఎంతమంది నిజంగా ఇందా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ఎక్కడున్నారు మనందరికీ తెలుసు, ప్రజల్లో లేరు కదా. ఓటు వేయడానికి ముందు రోజు సాయంకాలం వచ్చి ఒక కార్యకర్తని పలకరించి మరుసటి రోజు ఓటు వేసి హైదరాబాద్కి వచ్చేసారు. లోకేష్ గారు 11 రోజులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు 12 రోజులు ఉన్నారు. గత 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు 10-11 రోజులే ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో, మిగతా రోజులు ఎక్కడున్నారో అందరికీ తెలుసు. సో ఈ విధంగా రాజకీయం చేస్తే ఆ కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఏం భరోసా ఉంటుంది? పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప పాలసీల మీద భరోసా ప్రజలకు ఇవ్వట్లేదు. ప్రజలకి మేలైన విధంగా ఎలాగైతే ఇందాక అన్న సూర్యుడు అంటే వైఎస్ఆర్సీపీ, బట్ రాత్రి అంటే చంద్రుడు వస్తాడు, అవసరం ఉంటుంది. అలాగే ప్రభుత్వం పార్టీ వైఎస్ఆర్సీపీ ట్రెజరీ బెంచ్లో కూర్చున్నాడు, అపోజిషన్గా ఎన్నుకున్న వాళ్ళు కూడా ఇంపార్టెంటే. ఓకే, ఆ రోల్ ప్లే చేయట్లేదు వాళ్ళు. ఎప్పుడైతే ఆ రోల్ ప్లే చేయనప్పుడు రాజ్యాధికారానికి దూరంగానే ఉంటారు, ఇంకా వెనకబడిపోతారు, ఇంకా దిగజారిపోతారు, తప్ప రాజ్యాధికారం వచ్చే ఆస్కారమే లేదు వాళ్ళకి. రైట్, ఓకే. సుందర విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, పూర్తి స్థాయిలో మీరు మీ జనసైనికులు అవనియండి లేకపోతే వేరే వాళ్ళు వాళ్ళ పార్టీ తెలుగు తమ్ముళ్ళు అవనియండి, ఏ పార్టీ అయినప్పటికీ కూడా భరోసా ఇచ్చే పరిస్థితి ఆ పార్టీలకి లేదు, దానివల్లే కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. పూర్తి స్థాయిలో ప్రజలకు అవనియండి, కార్యకర్తలకు అవనియండి, భరోసా ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఈరోజు ఆదరణ దొరుకుతుంది, విజయాలు సాధిస్తాం. సార్ ఆయన అక్కడ మీ పక్కన కూర్చొని ఏది పడితే మాట్లాడేస్తారు కరెక్ట్ అనుకుంటే ఎలాగ సార్? ఆయనకు నచ్చినట్టు ఆయన మాట్లాడేస్తే అయిపోద్దా? ఈ ఊరికే ఏదేదో మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? నేను ఒకే ఒక్క అడుగుతా ఉన్నాను, దానికి సమాధానం చెప్పమనండి. డబ్బులు మద్యము ఇవ్వకుండా ఒక్క క్యాండిడేట్ అయినా ఒక్క ఓటనా మాట్లాడారా చెప్పండి, దాని గురించి ఎందుకు ఇవన్నీ మాట్లాడతారు ఇవన్నీ? దేనికి? అందరికీ తెలిసిన విషయాలే. అధికార దుర్వినియోగం చెయ్యలేదా? అందరినీ భయభ్రాంతులు గురి చేయలేదా? అది ఏదో నచ్చింది మాట్లాడేసి కూర్చొని ఈరోజు ఏదో ఈ రిజల్ట్. ఒకటే చెప్తున్నా, మనకి మేము పోటీ చేయడమే ఈ రోజున్న ఈ దౌర్భాగ్యమైన ఈ ఆంధ్ర రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే అపోజిషన్ పార్టీలు పోటీ చేయడమే గొప్ప. అంత దారుణమైన దిగజార్చారు ఈ రోజు రాజకీయాల్లో. ఏం మాట్లాడతారు సార్? ఆయన ఏదో కూర్చొని ఏదో మాట్లాడేసి పాపం శ్రీధర్ గారు ఎందుకు సార్ అంత ఆయాసపడిపోతారు? పాపం ఇలాంటి చాలా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ నేనేం చెప్పాను, స్టార్టింగ్ ఏం చెప్పాను, ఫస్ట్ ఏం చెప్పాను, నేను పొద్దునే చెప్పాను. మేబీ టీడీపీ వాళ్ళు అంటే మీ ఛానల్లో చెప్పలేదు కానీ పాపం శ్రీధర్ గారు, నేను ఇంకొక ఛానల్కి వెళ్ళాం, కలిసి వెళ్ళాం, అది ఆ టీడీపీ వాళ్ళు ఏదో చెప్తే నేను చెప్తున్నా. అవన్నీ కాదు, నేనేమంటా అంటే నిజాయితీగా ఓట్లు పడ్డాయా లేదా? రాజకీయం ఎవరు చేయలేదు సార్, రాజకీయం ఏం చేయలేదు రాజకీయం. వీళ్ళేమో రోజుకొక ఇప్పుడు అంశాలు తీసుకుంటే అన్ని ఫాల్స్ అంశాలే, వీళ్ళు టోటల్గా అమ్మేయడం లేకపోతే జడిపించడం భయపెట్టడం అప్పులు చేయడం తప్పితే ఏం సాధించారు సార్? వీళ్ళు నాకు అర్థం కాదు, వీళ్ళు ఏం సాధించారు చెప్పండి. ఆయన అంటాడు ఎప్పుడన్నా ఇంత ముందు దానిలో కూడా మాట్లాడితే శ్రీధర్ గారు ఈయనకి సబ్జెక్ట్ లేదా అంటారు. ఈయనకేమో ఒక 100 మంది 50 మంది సబ్జెక్ట్ కోసం ఒక 50 మందిని పెట్టుకొని ఒక టీంని పెట్టుకొని సబ్జెక్ట్ తెచ్చేస్తే అయిపోద్దా? అలాగే ఈరోజు ఆర్థిక బలం, ఈరోజు పవరు అన్ని కూడా వాళ్ళ చేతుల్లో ఉన్నాయి.
వాళ్ళు దాని గురించి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. నేను ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నా, మీరు మద్యం పంచలేదా, డబ్బు పంచలేదా? అధికార దుర్వినియోగం అంటే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు జడిపించలేదా? ఈ వాస్తవం కాదా? ఈరోజు ఏమంటానంటే వాస్తవానికి మేము ప్రజలు ఇది శిరస వహిస్తాం, ప్రజల తీర్పు శిరస వహిస్తాం. మీకు ఓటేస్తున్నప్పుడు మీకు వచ్చినప్పుడు మేము మీకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ఏం కాదు ఇట్లా అంతవరకు మాట్లాడాను కానీ వెనకాతలు మీరు చేసి ఆ భాగవతాలన్నీ మాకు తెలియవా, లేకపోతే మీరు చేసే ఇవన్నీ మాకు తెలియవా? ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? విశాఖ కార్పొరేషన్ పరిస్థితి ఏంటి? విశాఖ కార్పొరేషన్ ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది, కావాలని ద్వంద్వ వైఖరి పాటిస్తుంది, ప్రజలు తీర్పు చెప్తారు అన్నారు. కార్పొరేషన్ ఎలా ఉంది ప్రజెంట్? సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి ఇక్కడ విషయం కాదు సార్. ఇక్కడ స్టీల్ ప్లాంట్ 100% ఈ రోజు అమ్ముతుంది, ఇక్కడ మోసం చేస్తుంది. కేవలం వీళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ 100%, అందులో డౌటే లేదు. ఓపెన్ గా చెప్తున్నా అంటే, ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో నీ వైఎస్ఆర్ సిపి వచ్చేస్తే వైఎస్ఆర్ సిపి స్టీల్ ప్లాంట్ నమ్ముకోవచ్చా? ఎంతవరకు కరెక్ట్ సార్? కాదండి, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కదా, బీజేపీకి ఏం సంబంధం లేదా సార్? బీజేపీకి ఎందుకు సంబంధం లేదు సార్? బీజేపీకి ప్యాన్ ఇండియా, టోటల్ ఇండియా మొత్తం మీద ఉన్న ఇండస్ట్రీస్ మీద వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దానికి సపోర్ట్ చేయకండి, ఓపెన్ గా చెప్తా. ఓకే, కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చేస్తున్నారంటనా? గోలు గిలుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది? రక్షించొద్దా? ప్రజల మనోభావాల్ని రక్షించొద్దా? ఊరికే నవ్వుతారు, నవ్వుతే మీరు నవ్వలేమా? కాదు, నిర్మలా సీతారామన్ గారు మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పార్లమెంట్ లో. 100% ఈక్విటీ హెల్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ద రోల్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ మియర్ కన్సల్టేషన్ అని చెప్పడం జరిగింది. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆవిడ వాడింది. అండ్ వెన్ వీఆర్ డిస్ఇన్వెస్ట్మెంట్ డూయింగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ విల్ కన్సల్ట్ ద ఏపీ గవర్నమెంట్, అది ఆవిడ అన్నమాట. రెండో మాట ఏంటంటే, స్టీల్ మినిస్టర్ యాదవ్ ప్రధాన్ గారు ఉన్నారు, ఆయన స్టేట్మెంట్ ఇచ్చి దీని వాల్యుయేషన్ ఇంత 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 ఉంది, ఇది 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 ఇంత లాస్ వచ్చింది, 2015 వరకు బ్రహ్మాండంగా పనిచేసింది, క్రమేపీ తగ్గింది అన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ లెటర్లో కానీ సెకండ్ లెటర్లో సొల్యూషన్స్ ప్రొవైడ్ చేశారు. రెండోది ప్రధానంగా డిమాండ్ చేసేది, నేను కూడా డిమాండ్ చేసేది ఏంటంటే, ప్రైవేట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సర్వైవ్ అవ్వాలన్నా, ప్రభుత్వ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ స్టీల్ ప్లాంట్ సర్వైవ్ అవ్వాలంటే దానికి ప్రధానంగా మైన్స్ అలొకేట్ చేయాలి. ఆ ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం తప్పితే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మొట్టమొదటిసారి మన రష్యన్స్ వచ్చి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పెట్టారు. ఆ క్రమేపీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ జర్మనీ వాళ్ళు వచ్చి ఎక్స్పాండ్ చేయడం జరిగింది. రీసెంట్గా స్టీల్ ప్లాంట్ ఇప్పుడు 45 lakh ton టర్న్ ఓవర్ చేస్తున్నారు స్టీల్. అది కూడా సర్టెన్ వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్, లాంగ్ ప్రోడక్ట్స్ అంటారు, ఆ ప్రోడక్ట్స్ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్స్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్, మేజర్గా థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఎవరు చేశారంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న ఇంజనీర్సే, భారతీయులే థర్డ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ చేసి 10-15 tons ఉన్న లక్షల టన్ను టర్న్ ఓవర్ చేసే స్టీల్ ప్లాంట్ ఇప్పుడు 45 lakh టర్న్ ఓవర్ దాకా తీసుకొచ్చారు. అదే కెపాసిటీలో, అదే ఏరియాలో, అదే ఇంకా 7,000-8,000 ఎకరాల స్పేర్ ఉన్నది. ఒక 6-7 మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం, విశాఖపట్నం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంకా ఉద్యోగ అవకాశాలు ఇవ్వవలసిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ మీద ఉన్నది. ఇవన్నీ కూడా లేవనైతే చర్చిస్తున్నాం. పదే పదే వైఎస్ఆర్సీపీకి రోల్ లిమిటెడ్, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి రోల్ లిమిటెడ్, బట్ వైఎస్ఆర్సీపీ రోల్ అన్లిమిటెడ్. ప్రజా చైతన్యపరుస్తూ పాదయాత్ర చేసాం, డెఫినెట్గా లోకల్ బాడీస్లో మాకు అడ్వాంటేజ్ వస్తుంది. పాదయాత్ర ఒకటి స్టీల్ ప్లాంట్కే చేశారా, లోకల్ బాడీ ఎలక్షన్స్కి వస్తున్నాయంటే ఎస్, రెండు డబుల్ అడ్వాంటేజ్. అది వదిలిపెట్టండి, గల్లీలో ఉన్న ఢిల్లీలో ఉన్న లేవనెత్తి వైఎస్ఆర్సీపీయే, మిగతా వాళ్ళు లేవనెత్తుతారా లేదని వెయిట్ చేసి చూడండి. నరేంద్ర మోడీ గారిని కలవడానికి ఇప్పుడు దాకా లాస్ట్ 2 ఇయర్స్లో టు సాడ్ టు సే అలయన్స్ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా కలవలేదు, చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్గా కలవలేరు. ఒక 10-12 నెలలు అయిన తర్వాత అమిత్ షా గారిని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలిశారు. 18 నెలలు అయిన తర్వాత తెలుగుదేశం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అన్న జయగల్లా గారు తెలుగులో మాట్లాడిన కేసు నేనని మన కనకమేడలో కలవడం జరిగింది ఒకేసారి. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీది నాది అని కాకుండా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిది, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా దానికి కమిట్మెంట్. ఆ పోరాటంలో ఎంతమంది ప్రాణాలు వదులుకున్నారు, ఎంతో సేవ చేశారు,
ఆ రోజు 20-30 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేయడం, 8-8 మంది ఎంపీలు రిజైన్ చేయడం, సబ్సీక్వెంట్ సెంట్రల్ గవర్నమెంట్ డిమాండ్ చేసి తెచ్చుకున్నది, ఎజిటేషన్ చేసి డిమాండ్ చేసి తెచ్చుకున్న స్టీల్ ప్లాంట్. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర బ్యాంక్ ఉన్నది, యూనియన్ బ్యాంక్ కింద చేశారు, ప్రైవేటైజ్ చేయలేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకో బ్యాంక్తో కలిపారు. సరే ఒప్పుకున్నాం. అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణలో అందరికీ మమకారం ఉంటుంది, అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చేశారు, అది ప్రైవేటైజ్ చేయలేదు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటైజ్ చేస్తానన్నారు బీజేపీ 2 సంవత్సరాలు. మన అందరం వ్యతిరేకించాం, మీరు నేను అందరూ కూడా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ రీకన్సిడర్ చేసింది. ప్రైవేటైజ్ చేయడానికి ప్రధానంగా 4 సెక్టర్సే ఉంటాయి, మిగతా అంతా డిజిన్వెస్ట్మెంట్ చేస్తానదే. ఆ డెసిషన్ని వైఎస్ఆర్సీపీ తప్పుపడుతున్నది, సెంట్రల్ గవర్నమెంట్ని. మైనర్ పోర్ట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తానది, అది తప్పుపడుతున్నది. ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ధారాదత్తమైన గంగవరం పోర్ట్ని చంద్రబాబు నాయుడు ప్రైవేట్ చేసేసి రాజుగారు తీసుకున్నారు, డివిఎస్ రాజుగారు. అది రీసెంట్గా లాస్ట్ 10 డేస్లో అడానీ గారు టేక్ ఓవర్ చేశారు. అంటే మీరు చెప్పకనే చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. అడానీ స్టీల్ ప్లాంట్ ఆనుకున్న మన సీ పోర్ట్ని గంగవరం పోర్ట్ని అడానీ వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళు స్టీల్ ప్లాంట్ మీద అడుగులేస్తే ఆస్కారం ఉన్నది. భారతదేశంలో రిలయన్స్ కానీ అడానీ నరేంద్ర మోడీ గారికి లేదా బీజేపీ నాయకత్వానికి దగ్గర అన్నది అందరికీ తెలిసిన విషయం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఆస్ట్రేలియాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కౌంటర్ గ్యారంటీ ఇవ్వడం జరిగింది. అది అందరూ కూడా క్వశ్చన్ చేశారు, ఎలాగ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా ఒక ప్రైవేట్ స్టీల్ సంస్థకి, మైనింగ్ సంస్థకి, అడానీకి ఎలాగ కౌంటర్ గ్యారంటీ ఇస్తారు, ఇది తప్పు అని అందరూ తప్పుపట్టారు. అది ఇంకా కోర్టు కేసులో ఆస్ట్రేలియాలో జరుగుతున్నది. మీరు ఎంత ఏదేమన్నా కూడా వాయిస్ వైసీపీకి ఉన్నది, ఢిల్లీలో కూడా వాయిస్ ఇచ్చే ఆస్కారం మాకే ఉన్నది. 100% ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత కొంత వెసులుబాటు దొరికిన వెంటనే నరేంద్ర మోడీ గారిని కలిసి మళ్ళీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. మేము ప్రధానంగా సెంట్రల్ గవర్నమెంట్ ఏపీ రీజనల్ బిల్ ప్రకారంగా బయ్యారం మన తెలంగాణ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ పెడతానన్నారు, కడపలో స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రానికి పెడతానన్నారు. ఇవి పెట్టని బీజేపీ పార్టీని, NDA 1ని, NDA 2ని, UPA 2ని మేము క్వశ్చన్ చేస్తాము. ఆంధ్ర రాష్ట్ర దక్కలు పడిన హామీలు వెనకబడే జిల్లాలకి ఏదో బుండేల్ఖండ్ ప్యాకేజ్ కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, ఈ స్టీల్ ప్లాంట్లు కానీ, లేదంటే ట్రైబల్ యూనివర్సిటీ, చూడండి వ్యత్యాసం. ఆంధ్ర రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీకి అడుగులు పడినాయి, తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ యూనివర్సిటీ అడుగు పడలేదు. ఆంధ్ర రాష్ట్రంలో 3 మెడికల్ కాలేజీ పర్మిషన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ రాష్ట్రం 1 మెడికల్ కాలేజ్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటా పోతే ఒక 6 డజన్ లిస్టులు ఉన్నాయి, ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్తో మేము తెచ్చుకుని చేసుకోగలిగాం. అలాగే స్టీల్ ప్లాంట్ మీద కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సెన్సిటివ్గా ఫీల్ అవుతున్నారు కాబట్టి, అండ్ మనకు హక్కు ఉన్నది కాబట్టి ఆ రోజు హక్కుతో పోరాడి తెచ్చుకున్నాం, ఈ రోజు హక్కుతో నిలబెడతాం. మీరందరూ సహకరించండి. విజయ్ కుమార్ గారు లాస్ట్ ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సింపుల్గా. సార్ కన్క్లూడ్ చేయడానికి ఇక్కడ ఓపెన్ గా చెప్తున్నాం సార్, వీళ్ళు చేసిన తప్పులు 100% ఉన్నాయి. అవి ఎన్ని చెప్పినా ఏం చెప్పినా వాస్తవానికి అది ఎట్టి పరిస్థితుల్లో సర్లేండి, అది ప్రజల్లో లేదేమో, ప్రజల్లో లేదేమో. ఇప్పుడు కాదండి, కాదు నేనని కాదు, మామూలుగా ఇప్పుడు విజయం వచ్చింది అనుకోండి, మీరు ఏకగ్రీవాలు అనుకోండి, వినండి ఏకగ్రీవాలు అనుకోండి, ఓకే ఏకగ్రీవాలకి ఏదన్నా చేసారేమో అనుకోవచ్చు. ఇక్కడ ఓటేసింది కదా, ఇప్పుడు వెళ్ళి పోలింగ్ బూత్ లోకి ఎవరైతే పార్టీస్ రూల్ చేస్తున్నారో వాళ్ళు డెవలప్ చేసి వాళ్ళు పెంచి పోషిస్తున్న సిస్టమ్ ని నిజాయితీగా మేము ప్రజాస్వామ్యాన్ని మళ్ళా నిలదొక్కునే పరిస్థితులు తీసుకురావడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ తాత్కాలికం, అతి త్వరలో ఇవన్నీ కూడా బయటపడతాయి, రికార్డ్ చేసుకుని రాబోయే రోజుల్లో జనసేన విజయం సాధించింది. ఏమైనా వచ్చిందా మీకు రిపోర్టు? ఓవరాల్ గా జనసేన విజయాలని ఏ రకంగా చెప్తారు, ఊహించారా? సార్ మేము మీకు స్టార్టింగ్ లోనే చెప్పా, జనసేన నిజాయితీగా అడుగులు వేస్తుంది, ప్రతి ఓటు నిజాయితీగా బయటికి తీసుకొస్తుంది, ప్రతి ఓటు ప్రజాస్వామ్యం వైపు తీసుకెళ్తుంది. థాంక్ యూ. జనసేన గాజు గ్లాసుకు పడిన ప్రతి ఓటు కూడా రైట్. థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు, చిచ్చల పాలన గారు, థ్యాంక్ యూ అద్దేపల్లి సీతర్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఎప్పటికప్పుడు 99 TV అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. స్టే ట్యూన్ టు 99 TV. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.